అస్సలం లేకుంహతుల్లా వరకాతు శుభోదయం పిల్లలు ఒకటవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను ఒకటవ తరగతి చదువు మొదలు పెట్టుతాను సరైన పిల్లలారా మనం కిందటి తరగతిలో అచ్చులు నేర్చుకున్నాము కదా ఈరోజు కూడా వర్ణమాలలోని మొదటి భాగం అచ్చులు ఓ ఓ అవు ఈ మూడు అక్షరాలను ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్చుకుందాము సరేనా పిల్లలారా పిల్లలు ఇది చూడండి తేదీ ఆరు పదవ నెల తరగతి పని వర్ణమాల చెప్పండి పిల్లలు వర్ణ మాల ఇదేంటి చదవండి అచ్చులు ఏంటిది అచ్చులు అచ్చులను ఆంగ్లంలో వావెల్స్ అంటారు చెప్పండి పిల్లలు వావెల్స్ మొత్తం ఎన్ని అక్షరాలు పదహారు అక్షరాలు పిల్లలు పదహారు సిక్స్టీన్ లెటర్స్ ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు చదవండి పిల్లలు చెప్పండి ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు చదవండి ఆ ఈ ఈ ఊ రూ రూ ఐ ఇక్కడి వరకు నేర్చుకున్నాము కదా ఈరోజు ఇది నేర్చుకుందాము ఓ ఓ అమ్ అహ చదవండి పిల్లలు అ ఇప్పుడు మనము వెనుక నుండి ముందుకు చదువుదాము చెప్పండి అహ అమ్ ఔ రూ రూ ఊ చెప్పండి పిల్లలు చదవండి రీడ్ పిల్లలు అహ ఐ రూ రూ ఊ ఇవి అచ్చులు ఇప్పుడు ఎలా రాయాలో నేర్చుకుందాము సరైన పిల్లలారా చూడండి పిల్లలు ఇది మన పుస్తకం కదా ఇందులో పేజ్ నెంబర్ పదకొండు లెవెన్ తీయండి చూడండి ఇదే అక్షరము ఓతో ఒరా ఓతో ఒరా ఒరను ఆంగ్లంలో షీత్ అంటారు చదవండి ఓతో ఒరా ఓతో ఒంటే చెప్పండి పిల్లలు ఓతో ఒంటే ఒంటెను ఆంగ్లంలో క్యామెల్ అంటారు చూడండి ఓ ఎలా రాయాలో ముందుగా ఇక్కడ డౌన్వర్డ్ తీసుకొని ఇలా అప్వర్డ్ ఇంకొకటి అప్వర్డ్ ఇలా గీయాలి సరైన పిల్లలు ఇది ఓ అక్షరము చెప్పండి ఓతో ఉంటే చదవండి ఓతో ఓరా ఓతో ఉంటే ఓతో ఒరా ఓతో ఒంటే ఓ తర్వాత ఓ ఓతో ఓడా ఓతో ఓడా ఓతో ఓటు ఓతో ఓడను ఆంగ్లంలో షిప్ అంటారు ఓతో ఓటు ఓటును ఆంగ్లంలో ఓట్ అంటారు ఓ తర్వాత ఔ అక్షరము ఔ ఓ ఎలా రాయాలో చూడండి ఓతో ఉంటేలాగా రాసి ఇలా ఓతో ఉంటే రాసి దీనిపైన దీనిపైన పిల్లలు స్టాండింగ్ లైన్ గీసి ఇలా డౌన్వర్డ్ గీయాలి సరేనా పిల్లలు ఇది ఓతో ఓడా ఇలా చదువుతూ రాయండి ఓతో ఓడా చెప్పండి పిల్లలు ఓతో ఓడా ఓ తరువాత అవు అక్షరము అవుతో ఔషధం అవుతో ఔషధం అవుతో ఔషధం ఔషధంను ఆంగ్లంలో మెడిసిన్ అంటారు ఔతో అవుటు ఔతో అవుటు అవుటు ఆంగ్లంలో క్రాకర్ అంటారు చూడండి అవు ఎలా రాయాలో ఓతో ఉంటేలాగా రాసి లెఫ్ట్ కర్వ్ ఇచ్చి ఇలా స్లీపింగ్ లైన్ గీసి ఎక్కడ ఇలా సున్నా జీరో గీయాలి బిట చెప్పండి అవుతో ఔషధము చదవండి అవుతో ఔషధము ఔషధం అంటే మెడిసిన్ సరేనా పిల్లలు ఇప్పుడు మనం నోట్బుక్లో ఎలా రాయాలో నేర్చుకుందాము చూడండి పిల్లలు మొదటగా తేదీ రాయండి తేదీ తేదీని ఆంగ్లంలో డేట్ అంటారు ఏ రోజు ఏంటి తేదీ ఆరు పదవ నెల మరియు ఇక్కడ తరగతి తా తాంటే తరగతి పాంటే పని తరగతి పని తరగతి పనిని ఆంగ్లంలో క్లాస్ వర్క్ అంటారు చూడండి ఇక్కడ హెడ్డింగ్ రాయాలి రెడ్ పైన్ రెడ్ లైన్ పైన ఆ ఛ చాక్కొమ్మిస్తే చూ చు కింద చావొత్తు లాక్కొమ్మిస్తే లు అచ్చులు అచ్చులను ఆంగ్లంలో వావెల్స్ అంటారు ఇవి అక్షరాలు పదహారు చూడండి పిల్లలు ఓ ఎలా రాయాలో ఈ రెండు గీతల మధ్యలో ఇలా ఇక్కడికి స్టాప్ చేయాలి సరేనా ఇది ఓ అక్షరము ఓతో ఉంటే ఇలా చదువుతూ నీట్గా అందంగా మీ నోట్బుక్లో రాయండి చదువుతూ రాయాలి చదవండి పిల్లలు చదవండి ఓతో ఒంటే ఓతో ఒంటే ఒంటే ఆంగ్లంలో క్యామెల్ అంటారు ఓతో ఒంటే చూడండి పిల్లలు ఇలా ఓ ఇలా రాయద్దు ఇది తప్పు ఇది రాంగ్ చూడండి ఎలా రాయాలో ఇలా డౌన్వర్డ్ గీసి అప్వర్డ్ ఇంకొకసారి అప్వర్డ్ ఇది కరెక్ట్ సరేనా ఓ తరువాత ఏ అక్షరం వస్తుంది ఓ ఓ ఎలా రాయాలి చూడండి దీనిపైన స్టాండింగ్ లైన్ గీసి ఇలా పంపండి ఓతో ఓడా చదవండి ఓతో ఓడా ఓడాను ఆంగ్లంలో షిప్ అంటారు చెప్పండి ఓతో ఓడా ఓతో ఓడా చదువుతూ రాయాలి ఓతో ఓడా ఆంగ్లంలో షిప్ అంటారు ఓ తర్వాత చూడండి ఓ ఇలా ఇలా గీయద్దు బెట ఇది తప్పు సరిగా అందంగా నీట్గా దీనిపైన ఇలా రాయండి ఓతో ఓడా ఓ తర్వాత అవు అక్షరము ఇలా లెఫ్ట్ కర్వ్ ఇచ్చి స్లీపింగ్ లైన్ గీసి ఇలా జీరో ఇవ్వండి అవుతో ఔషధము చెప్పండి పిల్లలు ఔతో ఔషధం ఔషధం నాంగ్లంలో మెడిసిన్ అంటారు ఔతో ఔషధం ఔతో ఔషధం ఇలా చదువుతూ రాయండి సరేనా పిల్లలు ఇది చూడండి ఇలా రాయద్దు ఇది తప్పు రాంగ్ దీనిపైనే ఇవ్వాలి దీనిపైన ఇలా రాయండి ఔతో ఔషధం చూడండి పిల్లలు ఇది మీ హోంవర్క్ అచ్చులు అని హెడ్డింగ్ రాయండి డేట్ రాయండి ఓ ఓ అవు అక్షరాలను చక్కగా నీట్గా అందంగా రాయండి దాని తర్వాత ఇంకొక పేపర్లో అచ్చులు ఓవెల్స్ పదహారు అక్షరాలను రాసి అ ఆ ఈ ఉ ఊ రూ ఏ ఐ ఓ ఓ అండ్ టూ టైమ్స్ హోంవర్క్ చేయండి ఇంటి పని అని నీట్గా చక్కగా టూ టైమ్స్ రాయండి సరేనా పిల్లలారా ఇది మీ గృహకార్యం హోంవర్క్ ఇది హోంవర్క్ మరియు ఇది కూడా ఇది కూడా హోంవర్క్ పిల్లలు సరేనా పిల్లలు ఇదేంటి చెప్పండి ఆతో అమ్మ చెప్పండి ఆతో అమ్మ అమ్మను ఆంగ్లంలో మదర్ అంటారు ఆ తర్వాత ఇదేంటి ఆ ఆతో ఆవు చదవండి ఆతో ఆవు ఇదే అక్షరము దీని ఏమంటారు ఈ ఈతో ఇల్లు ఈతో ఇల్లు ఇల్లు నాంగ్లంలో హౌస్ అంటారు ఈ తర్వాత ఈ ఈతో ఈగ ఈతో ఈగ ఈగను ఆంగ్లంలో హౌస్ ఫ్లై అంటారు ఈ తర్వాత ఇదేంటి ఊ ఇదే అక్షరము ఊతో ఉడుత ఊతో ఉడుత ఉడుతను ఆంగ్లంలో స్క్వేరెల్ అంటారు ఊ తరువాత ఊ ఇదేంటి ఊతో ఊయల ఊతో ఊయల ఊయల ఆంగ్లంలో క్రెడల్ అంటారు ఊ తరువాత రు ఇదే అక్షరం పిల్లలు రు ఋషి రూతో ఋషి ఋషిని ఆంగ్లంలో సెయిన్ అంటారు సరేనా పిల్లలు రూ తర్వాత రూ రూతో రూకా రూతో రూక రూక ఆంగ్లంలో మనీ అంటారు రూ తర్వాత ఏ ఏతో ఎద్దు ఏతో ఎద్దు చెప్పండి పిల్లలు ఏతో ఎద్దు ఎద్దును ఆంగ్లంలో ఆక్స్ అంటారు ఏ తర్వాత ఏ ఏతో ఏనుగు ఏతో ఏనుగు ఏనుగును ఆంగ్లంలో ఏమంటారు ఎలిఫెంట్ ఏ తర్వాత ఐ ఐతో ఐసు క్రీము ఐతో ఐసు క్రీము ఐస్ క్రీమ్ని ఏమంటారు ఐస్ క్రీమ్ ఆంగ్లంలో ఐస్ క్రీమ్ అంటారు త ఐ తర్వాత ఓ ఓతో ఒంటే ఓతో ఒంటే ఒంటేను ఆంగ్లంలో ఏమంటారు క్యామెల్ ఓ తరువాత ఓ ఓతో ఓడా ఓతో ఓడా ఓడను ఆంగ్లంలో షిప్ అంటారు ఓ తరువాత ఔ ఔతో ఔషధం ఔతో ఔషధం ఔషధం ఆంగ్లంలో ఏమంటారు మెడిసిన్ సరైన పిల్లలు చక్కగా చదవండి పిల్లలు మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను సరైన పిల్లలు ఓకే అల్లా హఫీజ్ ధన్యవాదములు